సత్తుపల్లి శివార్లోగల శ్రీ లలిత గాయత్రి జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ముఖ్యంగా ప్రతిరోజు మూల విరాట్ల అలంకరణ మరియు ప్రత్యేక కుంకుమ పూజలు శవన్ నరరావతుల్లో భాగంగా 19వ తారీఖు 108 మంది మహిళలతో పసుపు కుంకుమ తాంబూలం అమ్మవారికి నివేదించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందని, మహిళలందరూ 19వ తారీఖున తమ ఇంటి నుండి పసుపు కుంకుమ జాకెట్ ముక్క తాంబూలం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలని సూచించారు. సాలగ్రామాలు శంఖు హనుమంతుడు గణపతి స్కందుడు అభిషేకానికి సిద్ధంగా ఉన్న సరస్వతీమాత అభిషేకానికి సిద్ధంగా ఉన్న లలితామాత అభిషేకానికి సిద్ధంగా ఉన్న గాయత్రీమాత దేవీ శరణ నవరాత్రుల్లో భాగంగా 2023 సంవత్సరం మన సత్తుపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లలిత గాయత్రి జ్ఞాన సరస్వతీ దేవి దేవాలయం నందు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యము కూడా మూల విరాట్లకి అలంకరణ, అనంతరం సహస్రనామాక్షర అమ్మవారి నిత్య హోమ క్రతువు నిర్వహించడం జరుగుతోంది. ఉభయదాతల చేత అలాగే చిన్నారులకి అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజలు, మహిళల చే కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతినిత్యము నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, అనంతరం నక్షత్రహారతులు, మహామంత్ర పుష్ప కార్యక్రమం ప్రతినిత్యము కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 2023 సంవత్సరం ప్రత్యేకంగా ఈ నెల 19వ తారీఖు నవరాత్రుల్లో భాగంగా గురువారం నాడు 108 మంది మహిళా భక్తులచే అమ్మవారికి గ్రామ పశువు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన సత్తుపల్లి పరిసర ప్రాంత గ్రామ పట్టణ వాస్తవులందరూ కూడా మహిళలు
విశేషంగా 108 మంది తమ తమ ఇళ్ల నుంచి పసుపు కుంకుమ జాకెట్ ముక్క దాజులు అమ్మవారికి తాంబూలం గ్రామ పసుపు కుంకుమగా మహిళలందరూ కూడా తీసుకొచ్చి స్వయంగా అమ్మవారికి మీ చేతుల మీదుగా సమర్పించే మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొంది దీర్ఘ సుమంగళ యోగ్యతని పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు మీ యొక్క కుటుంబానికి ప్రసరింపజేసేటువంటి కార్యక్రమం నిర్వహించడం కావుట భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని